నెక్స్ట్ 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 దానికి వస్తా. నీకు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి గురించి నీకేం తెలుసు? కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఏ పదవి వస్తుందో, టికెట్ ఎవరికి వస్తుందో కాగితం ఓపెన్ చేసి చూసేదాకా తెలియదు. అట్లాంటిది నీకు ఏఐసిసి నుంచి రిపోర్ట్ వచ్చిందని మాట్లాడడానికి సిగ్గు శరం ఉండాలక్క మాట్లాడానికి. అరే తమ్ముడు నీకు సిగ్గు శరం ఉండాలరా మాట్లాడానికి? సిగ్గు ఉందా, బుద్ధి ఉందా, బుర్రలో గుజ్జుందా తమ్ముడు? నాకుంది, నాకు ఏఐసిసితో కనెక్షన్స్ ఉన్నాయి, ఏఐసిసితో లింక్స్ ఉన్నాయి. నేను కేసీ వేణుగోపాల్ దగ్గర కూడా ఒకసారి మాట్లాడతా. అంతేకాదు బీజేపీతో కూడా, హైకమాండ్తో కూడా లింక్స్ ఉన్నాయి అక్కడ. ఓకేనా? గవిషం మీ నీలమ్మదన్నకు కూడా తెలుసు. ఓకే, చాలామందికి తెలుసు, మీ నీలమ్మధుకే కాదు చాలామందికి తెలుసు. అర్థమైందా? నీలమ్మధు గారు కమెంట్ పెట్టించినారు కాబట్టి నేను నీలమ్మధుకి ఇస్తున్నటువంటి సమాధానం ఇది. మళ్ళా చెప్తున్నా, స్పెసిఫిక్గా చెప్తున్నా. ఓకే, నేను రిపోర్ట్ వచ్చిందని చెప్పలే, ఏఐసిసి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పిన. నీ బుర్రల గుజ్జు ఉంటే నా మొత్తం నేను మాట్లాడింది పోయి విను వెనక్కి. ఏఐసిసి నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నీలమ్మధుకి టికెట్ ఇచ్చేసినారు అని నేను చెప్పలే. చెప్పినా? టికెట్ ఇచ్చేసినారని చెప్పలే. నీలమ్మధు 50 కోట్లకు బేరం పెట్టిండు, నాకు టికెట్ ఇస్తే 50 కోట్లు ఇస్తా అని చెప్పిండు, లాబింగ్ చేసిండు అని చెప్పిన. దానికి దీనికి చాలా తేడా ఉంది కదా తమ్ముడు, నా ప్రియాది ప్రియమైనటువంటి తమ్ముడు. సిగ్గుందా అక్క అన్నావు, సిగ్గుందా తమ్ముడు? మరి టికెట్ 50 కోట్లకి కొన్నాడు అని చెప్పి నేను చెప్పేశానా? కొనుక్కుంటున్నాడు, బేరం పెట్టిండు, లాబింగ్ చేసిండు అన్న. ఇన్ఫర్మేషన్ వచ్చిందన్న, రిపోర్ట్ ఇచ్చిర్రు అన్న. ఏమన్నా నెక్స్ట్? అసలు ఇంకా నాకు డబ్బు వస్తుంది, ఇక నెక్స్ట్ లైన్ చదువుదాం. ఇది ఇది అయిపోయింది, దీన్ని కౌంటర్ ఇచ్చేసిన. ఓకే నెక్స్ట్. నేను మహిళలను కాదురా నాయన, నేను మహిళను నీ రాదు తెలుగు మళ్ళీ మాట్లాడుతూ. నన్ను ఎవరు ఏం చేయలేరు, నేను ఏది పడితే అది చెప్తే ప్రజలు విశ్వసిస్తారు, నమ్ముతారని భ్రమలో మీరు ఉన్నారో, ఆ భ్రమలో నుంచి బయటికి రండి. ఆ వచ్చిన, అరే పిచ్చి సన్నాసి, నేను ఎక్కడా అని మహిళ అని సానుభూతి ఇప్పటి వరకు తెచ్చుకోలే. నేను మహిళ అని చూడకుండా రేవంత్ రెడ్డి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నేను మహిళ అని చూడకుండా కేటీఆర్ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఎక్కడన్నా విన్నావరా సన్నాసి? ఎక్కడన్నా విన్నావరా నువ్వు? నేను మహిళ అనే సానుభూతిని ఎక్కడా చూపించలే. నేను మహిళనై ఉండి కూడా మోసేత్తో గుడ్డి చంపుతా అనే చెప్పిన. ఓకే, కేసులు పెట్టుకోమనే చెప్తున్నా, అరెస్టులు చేసుకోమనే చెప్తున్నా, దమ్ముంటే అటాక్ చేయమనే చెప్తున్నారా సన్నాసి? నా ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, చాలా వీడియోస్ ఉంటాయి. కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన చాలాసార్లు, రండి దమ్ముంటే రండి చూసుకుందామని. నేను మహిళని, ప్లీజ్ నీలమ్మదన్న నా జోలికి రావద్దు, ప్లీజ్ 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 రేవంత్ రెడ్డి నేను మహిళని నా జోలికి రావద్దు అని ఎక్కడన్నా ఏడ్చిందా, ఎక్కడన్నా మాట్లాడినారా? అబ్బాయి ఇక్కడే ఉంటాను, ఆఫీస్ అమీర్పేట్, ఓకే టీవీ ఆఫీస్ అమీర్పేట్, దమ్ముంటే రా అని మీ మైపాల్ రెడ్డికి ఛాలెంజ్ ఇస్తుంది శ్రావ్య. మీ పటాన్చెరులో సిండికేట్ పాలన నడుస్తూ ఉంటే, అందరు కుమ్మక్కై ప్రజల్ని మోసం చేస్తూ ఉంటే, ఒక ఆడపిల్లనయ్యుండి కూడా మీరు చేయలేనటువంటి పనులు నేను చేస్తున్నందుకు గర్వపడుతున్నారా భయ్? ఏడ కూడా సానుభూతి నాకు అక్కర్లే. నేను ఆడపిల్లని రేవంత్ అన్నా నా మీద కేసులు పెట్టద్దు అని ఎక్కడన్నా బతిమ్లా అన్నా అనరా? నేను కేసులు పెట్టుకో అన్నా, జైలుకెళ్ళినా సిద్ధమన్నా, దట్ ఈ శ్రావ్య. ఆడపిల్ల అనే సానుభూతి నేను ఎక్కడ కూడా చెప్పలే, ఎందుకంటే నేను ఆడపిల్లని కాదు ఆడపులిని. నా జోలికి వస్తే ఆది పరాశక్తి అయి తిరగబడతా బిడ్డ అని చెప్పి ఎందుకంటే చెప్తా ఉన్నా. ఝాన్సీ లక్ష్మీబాయ్ నడియాడినటువంటి తెలంగాణ బిడ్డగా, ఆడ కూతురుగా నేను మాట్లాడుతూ ఉన్నా అని చెప్తున్నా. పిరికి పందలా పారిపోను. అదే పటాన్చెరు గడ్డ మీదకి వచ్చి మీ అందరి ముందర నించోని మాట్లాడగల గచ్చి నాకున్నాయి. నేను ఒక్కదానే మీ అందరిని ఎదుర్కోగల శక్తి నాకున్నది. నాకు నీ సానుభూతి అక్కర్లే, ఎందుకంటే నేను ఆడపిల్లని కాదు. నాకున్నటువంటి ధైర్యం, ఈ ధైర్యం ఉండబట్టేరా నిలదెక్కున్నా, ధైర్యం ఉండబట్టే ఇక్కడికి వచ్చిన, ధైర్యం ఉండబట్టే ఈ ప్రతిదీ కూడా కుండ బద్దల కొట్టినట్టు ఎవరికి కూడా భయపడకుండా కాన్ఫిడెంట్తో మాట్లాడుతున్నా. అర్థమైందా? ఆడపిల్ల అనే సానుభూతి నాకు అక్కర్లే. నేను చెప్తలేను అసలు ఆడపిల్లలకి సానుభూతి అక్కర్లే. అరెస్ట్ చేసుకో, కేసులు పెట్టుకో, డిఫమేషన్ వేసుకో, ఏమన్నా చేసుకో అని చెప్తా ఉన్నా. చాలాసార్లు చెప్పిన, నువ్వు చూడలేదేమో, వెనకెళ్ళు రికార్డ్స్ తిరగరాసుకో.
శ్రావ్య రికార్డ్స్ తిరగరాసుకో. జీవన్ రెడ్డి ఆర్మూర్ జీవన్ రెడ్డిని అడుగు, ఆర్మూర్ పోయి అడుగు నా గురించి చెప్తారు. నడుం బిగించి జీవన్ రెడ్డి కేసు పెడితే అక్కడనే 20 రోజులుండి జీవన్ రెడ్డిని ఓడగొట్టొచ్చిన దట్ ఈ శ్రావ్య. కరుడు కట్టినటువంటి అవినీతి పరుడు జీవన్ రెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యేని ఓడగొట్టొచ్చిన సంకల్పంతో దట్ ఈ శ్రావ్య. నీ తాతాకు సప్పులకు మీ ఇంట్లో మేకలు కూడా భయపడు. ఓకే నెక్స్ట్ ఏమన్నావు బయటికి రా. ఆధారాలు నీకేమన్నా ఆధారాలు కానీ నిరూపణలు కానీ కావాలంటే నీలమ్మద అన్న ఆఫీస్కి వచ్చి. నేను ఎందుకు రావాలి నీలమ్మద ఆఫీస్కి? నాకేమవసరం నీలమ్మద ఆఫీస్కి? నేను ఎందుకు రావాలా? ఏం చేయాలి? వచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలా? ఏం చేయాలి? ఆ టేబుల్ మీద కట్టలు ఉంటాయి తీసుకురా. ఆధారాలు ఉన్నాయా? తీసుకొస్తా ఆధారాలు తీసుకురా. ఇన్ని రోజులు ఫోన్లే కదా చూపించద్దు అనుకున్నా. ఇప్పుడు అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నారు. టెంపర్ లాస్ అయితే నేను ఏం చేస్తాను నాకు తెలియదు. అదిగో తెలుసుకోండి, ఆ నీలమ్మ దన్న ఆఫీస్కి వచ్చి వివరాలు తెలుసుకోండి. అంతేగాని ఇష్టానురాజ్యంగా నోరు ఉంది కదా అని అడ్డం పొడుగు మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త సోదరంట. ఏం చేస్తావురా నువ్వు? ఏం చేస్తావురా చిచోరా? దా నువ్వు ఏం చేస్తావురా చూసుకుందాం, తేల్చుకుందాం. సానుభూతిలే, గాడిద గుడ్డులే, అర్థమైందా? సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఉంది నాకు. ఎవరైనా నా మీద అటాక్ చేస్తే నన్నునే ఎట్లా కాపాడుకోవాలో కూడా నాకు తెలుసు. తీసుకురా పేపర్లు పట్టుకురా అబ్బా. ఆధారాలు లేకుండా ఒకటి మాట్లాడు. ఇగో ఇవన్నీ కూడా ఆధారాలే, మీ నీలం మధుకి సంబంధించిన ఆధారాలే బాస్. ఇవన్నీ ఆధారాలు ఇంకా చాలా ఉన్నాయి లోపల. సబ్జెక్టులు చాలా వచ్చినాయి డబల్ రిజిస్ట్రేషన్లు. అవి మొత్తం తీస్తున్నా చిట్టా. ఓకే ఇది నేను నెక్స్ట్ వీక్ ఢిల్లీ పోతున్నా. నీలం మధు తరపున ఈయన సంగతి ఏందో ఏఐసీసీలో తెలుసుకుంటా. ఈయన సంగతి ఏందో ఏఐసీసీకి పోయి తెలుసుకుంటా బిడ్డ. నెక్స్ట్ వీక్ పోతున్నా. ఇప్పుడు ఇప్పుడు పర్సనల్గా తీసుకుంటా నేను. నీలం మధు పెట్టించిన ఈ కమెంట్ని ఇప్పుడు నేను పర్సనల్గా తీసుకొని ఇప్పుడు నేను ఏం చేయాలో గట్ చేస్తా. ఓకే ఇక నెక్స్ట్ ఇక అయిపోయింది, దానికి ఆన్సర్ అయిపోయింది. మీకు ఎన్ని ప్రూఫ్లు కావాలన్నా నా దగ్గర ఉన్నాయి. అది నేను ఎప్పుడు ప్రూవ్ చేసుకోవాలో అప్పుడు ప్రూవ్ చేసుకుంటా. మొత్తం సేకరిస్తున్నాయి ఇంకా కట్టల కట్టల వందల పేపర్లు ఉన్నాయి. అర్థమైందా? నెక్స్ట్ ఆఫీస్కి వచ్చి వివరాలు తెలుసుకోవాల్సినటువంటి కర్మ నాకు పట్టలేదు. ఇక ఇప్పుడున్నది జోక్ ఆఫ్ ద ఇయర్. ఇగో కాటా సీనన్న నీలం మదన్న రామలక్ష్మణులట కలిసిమెలిసి పని చేసుకుంటున్నారు. వాళ్ళ మధ్య దయచేసి పంచాయతీ పెట్టకండి. ఏమయ్యా ఆర్కే పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్? కాటా శ్రీనివాసు నీలమ్మదట రామలక్ష్మణులట పటంచేరు మొత్తం కోడై ఊస్తుంది. అందుకేనా మొన్న దామోదర్ రాజు నరసింహ, నీలమ్మదు, తర్వాత ఇంకెవరండి ఇంకెవరు ఉన్నారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వచ్చినాడు. కానీ పటంచేరుకి కాటా సీన్ ఎందుకు రాలేదబ్బా కొంచెం చెప్పొచ్చు కదా. అండ్ అదే రకంగా నెక్స్ట్ సుధా గారు, కాటా సుధా గారు నీలమ్మదు గురించి ఏం మాట్లాడిందో తెలియదా? ఇక వీళ్ళు రామలక్ష్మణులా, భుజం మీద చేసుకొని పాడుకోమను, పటంచేరులా కలిసి తిరగమను, కేక్ కట్ చేసుకోమను, ఏడాది సెలబ్రేషన్ చేసుకోమని నీలమ్మధుని కాటా సీన్ పక్క పక్క నించోని కేక్ కట్ చేసుకోమను. నీలమ్మధు అదేంటది అన్నదమ్ముల పాట ఏందో ఒకటి ఉంటుంది చూడు పాట అన్నదమ్ములకు సంబంధించి. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెట్టుకొని డాన్సులు చేసుకోమని, డించుకు డించుకు డాన్సులు చేసుకోండి. ఎవడన్నా నమ్ముతాడయా? నాకు ఒకటే నవ్వు వచ్చింది నాకు చదివిన తర్వాత. నీలమ్మధు కాటా శ్రీనివాస్ గౌడ్ ఇద్దరట రామలక్ష్మణులట. అసలు రామలక్ష్మణులట. ప్లీజ్ మా రామలక్ష్మణుల పరువు తీయకబ్బా. మా రాముడు కూడా భయపడతాడు రామలక్ష్మణులు అని చెప్పి ఆయంత పొద్దున్న లేస్తే కొట్టుకునే ఇంటర్నల్ వారయ్యే ఈ నీలమ్మధు వర్సెస్ కాటా శ్రీనివాస్ గురించి నువ్వు మాట్లాడకు. ఛాలెంజ్ ఇస్తున్నా, ఇద్దరిని కలిసి తిరగమని కాంగ్రెస్ పార్టీలా కలిసి తిరగమని. హే నేను చెప్తున్నా కదా, ఇద్దరు నీలమ్మధు మురుదిరాజు అనుచరులను కాటా అనుచరులను పోని, వీళ్ళిద్దరు కాదబ్బా ఇద్దరు అనుచరులని కలిసి తిరగమని పటాన్చేర్ల లోకల్ బోర్డ్ ఎలక్షన్స్లో కలిసి పోటీ చేయమని చేస్తారా? ఇక నువ్వు మాట్లాడుతున్నావు వీళ్ళు రామలక్ష్మణులు అని. ఇంకా నయం మహిపాల్ రెడ్డి అండ్ తర్వాత దామోదర్ రాజనరసింహ భరత శత్రుఘ్నులు అనలే. మహిపాల్ రెడ్డి ఈ దామోదర్ రాజనరసింహ ఇద్దరు కూడా భరత శత్రుఘ్నులు.
వీళ్ళిద్దరేమో రామలక్ష్మణులు నలుగురు కలిసి ఒకటే పార్టీలో చేరి పాట పాడుకుంటున్నారు అని చెప్పి అనలేదు. దండం రా నాయన నీకు రామలక్ష్మణులట. పటాన్చెరు పబ్లిక్తో చెప్పి ఆ మాట పొరపాటున కూడా ఒక్కడు ఓకు కొడతారు. అర్థమైందా? ఇక రామలక్ష్మణుల ముచ్చట నాకే చెప్తున్నావు నువ్వు. మీ రామలక్ష్మణుల ముచ్చట నాకే చెప్తున్నావు అన్ను. ఇక నెక్స్ట్ ఇంకా పెద్ద జోకు, ఇంకా పెద్ద జోకు నేను చూపిస్తా. ఆ జోక్ కూడా నేను చూపిస్తా. నెక్స్ట్ ఏం జోక్ అంటే, ఇది అయిపోయింది, జరగడం అయిపోయింది కదా, ఇగో నెక్స్ట్. వాళ్ళ మధ్య దయచేసి పంచాయతీ పెట్టకండి. ఓకే, నువ్వు తిన్నింటి వాసాలు ఎలా లెక్క పెడుతున్నావో మాకు అర్థమవుతుంది. నీ ఛానల్ నడుపుకోవడం కోసం తీన్మార్ మల్లన్న దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళు మొక్కిన ఒక్క విజువల్ చూపిరా. తీన్మార్ మళ్ళీ కాలు పట్టే కర్మ నాకు పట్టలేదురా నాయన, నాకు అస్సలు పట్టలే. తీన్మార్ మళ్ళన్న కాలు ఎవరు మొక్కిండు చెప్పాలనా? రఘు మొక్కిండు, శ్రావ్య గారు మొక్కింది. ఎందుకంటే ఈయన జోకుడు ఆయన జోకుతాడు, ఆయన జోకుడు ఈయన జోకుతాడు. తీన్మార్ మళ్ళన్న కాలు మొక్కాల్సిన ఒక్క వీడియో అంటే ఒక్క వీడియో చూపిరా. నేను మార్నింగ్ న్యూస్కి పోయినా పోయినా అంటున్నావు కదా, మార్నింగ్ న్యూస్లో నాతో పాటు ఎవరున్నారు? కల్వకుంట్ల రమ్యారావు ఉంది. నేను ఇంటర్వ్యూ అడిగితే కూడా ఇయలే, కొట్లాడిన తర్వాత ఇంటర్వ్యూకి పిలిచి మార్నింగ్ న్యూస్లో జస్ట్ బఫూన్ నించోబెట్టినట్టు. ఇప్పుడు ఎట్లయితే పక్కన సుదర్శన్ నించోబెట్టిండు కదా, గట్లా ఒక బఫూన్ నించోబెట్టినట్టు ఇక్కడ నించోబెట్టిండు. ఇక్కడ రమ్యారావు కల్వకుంట్ల, ఇక్కడ సుదర్శను, ఇక్కడ మల్లన్న. ఇక ఏడ కాలు మొక్కిందరా నేను? కాలు మొక్కాల్సినటువంటి కర్మ నాకేముందిరా? తీన్మార్ మల్లన్న ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఇప్పటి వరకు మాకు సపోర్ట్ చేసింది లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆర్మూర్ జీవన్ రెడ్డి ఇబ్బంది పెడితే ఒక్క వాయిస్ కూడా తీన్మార్ మల్లన్న శ్రావ్య గురించి కానీ ఓకే టీవీ గురించి కానీ మాట్లాడలే. మొత్తం చదివినాక నీకు ఇస్తా కౌంటర్ ఆగు ఆగా. ఇంకేమన్నా? నువ్వు తిన్నింటి వాసన ఎలా లెక్క పెడతావో మాకు అర్థమవుతుంది. నీ ఛానల్ నడుపుకోవడం కోసం తీన్మార్ మల్లన్న దగ్గరకు వచ్చి ఆయన కాలు మొక్కి అన్నా అన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించన్నా అని క్యూ న్యూస్ లైవ్లోకి వచ్చి ఆయన కాలు మొక్కావు. ఇవాళ ఆయనను కూడా తిడుతున్నావు. నీ వ్యక్తిత్వం ఏంటో అర్థమవుతుంది. సిగ్గుదప్పిన మాటలు, సిగ్గుదప్పిన వేషాలు బంద్ అయ్యి నా తోడబుట్టిన అక్కవి కదా అలాగే తిడతా. అరే నా తోడబుట్టకపోయినా తోడబుట్టినటువంటి తమ్ముడా, అరే సిగ్గుశరం లేని సన్నాసి, అరే తీన్మార్ మల్లన్న ఎక్కడ కూడా శ్రావ్యాకి సపోర్ట్గా నేనున్నా, ఓకే టీవీని సబ్స్క్రైబ్ చెయ్యి అని ఎక్కడ కూడా అనలేదు. చెప్పింది ఎవరికో తెలుసా? రఘుకి. రఘు తొలివెలుగు నుండి బయటికి గెంటేసినారు. రఘు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రఘుని కాపాడండి అని చెప్పి రఘుని మార్నింగ్ న్యూస్కి పిలిచి మరి అకౌంట్లో పైసలు ఇప్పించి సబ్స్క్రైబ్ చేయమని చెప్పింది తీన్మార్ మల్లన్న. ఒకటిని కాదు, పొరపాటున రఘు ప్లేస్లో ఆయనతో మార్ఫింగ్ వీడియో పెట్టినామేమో, మరి అక్కడ ఉన్నది రఘు. సబ్స్క్రైబ్ చేయమని చెప్పింది మన తొలి వెలుగు, నాట్ ఓకే టీవీ. ఓకే, ఏమంటానో, నేను తీన్మార్ మల్లన్న కాలు మొక్కినా, నేను ఆ బ్లాక్మెయిలర్ కాలు ఎందుకు మొక్కుతా? నేను బ్లాక్మెయిలర్ కాదు కదా. పోయి ఆ ఏడుకొండల స్వామి కాలు మొక్కితే పుణ్యమాన్ని వస్తుంది. ఈ మల్లన్న కాలు మొక్కాలన్న ఆలోచన వచ్చిన పాపం మీద తగులుతుంది, మహాపాపం తగులుతుంది. ఛత్తీస్గఢ్లో చండీగఢ్ బస్సులో తీసుకుపోయి ఫుడ్ కూడా పెట్టలేనటువంటి జర్నలిస్ట్ అయి ఉండి జర్నలిస్టులకు సపరివాలు చేయలేనటువంటి ఒక తీన్మార్ మల్లన్న అనే ఈ బ్రోకర్ గురించి నువ్వు మాట్లాడకు. ఆయన కాలు మొక్కాల్సినటువంటి కర్మ కూడా నాకు పట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక్కడంటే ఒక్కడు కూడా సపోర్ట్ చేయలేదు శ్రావ్యకి. ఇంకా వెన్నుపోటే పొడుస్తున్నారు, ఇంకా వెన్నుపోటే పొడుస్తున్నారు. తీన్మార్ మల్లన్న గురించి నీకేం తెలుసు? నీలం మధుని తీసుకుపోయి ఏసీకి పరిచయం చేసింది తీన్మార్ మల్లన్న. నా నీలం మధు ముదిరాజు ఈ తీన్మార్ మల్లన్న జాన్ జిగిరి జిల్లి జప్ప గోడ మీద కప్ప. ఢిల్లీలో పోయి వీళ్ళిద్దరు కలిసి ఆడు ఉన్నారు, వీళ్ళిద్దరు కలిసి అక్కడ ఉన్నారు. అండ్ అట్లనే ఈయన పెట్టినటువంటి బీసీ ఫండింగ్కి నీకు ఫండింగ్ ఇచ్చేదెవరు? నీలం మధు ముదిరాజు తీన్మార్ మల్లన్నకు. ఎవడి వేషాలు ఎవడు మాట్లాడుతున్నావు? ఇగో చూస్తావా, ప్లాట్ఫామ్ నుంచి ప్రజల్లో పోయే వరకు రఘుని నేనే ఆహ్వానిస్తా ఉన్నా క్యూనిస్కి.
ఏ చూపి ఇది చూపి శ్రావ్య ఛానల్ ఓకే టీవీ నా చెల్లెమ్మ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే టీవీని శ్రావ్య ఆడబిడ్డ కష్టపడుతుందని ఒక వీడియో చూపి తిన్మార మల్లన్న మాట్లాడిన వీడియో ఒక్క చూపిరా నువ్వు ఒక్క చూపిరా నీ నీలమధు పేరు ఆస్తులు వదిలేస్తాయ్యా అవసరమే లేదు ఒక్క చూపి ఒక్క వీడియో చూపి ఇక పోతే దీని కౌంటర్ అయిపోయింది కదా రఘుకి లిఫ్ట్ ఇచ్చింది మల్లన్న రఘు మల్లన్న కాలు పట్టుకుంది తొలి వెలుగు రఘు ఇది శ్రావ్య కాదు ఇన్ఫాక్ట్ మల్లన్న అరెస్ట్ అయినప్పుడు మాలాంటి యూట్యూబ్ ఛానల్స్ మల్లన్నకి మద్దతుగా మాట్లాడినాయి నా వీడియోస్ ఉంటాయి చూడు మల్లన్న అరెస్ట్ అయినప్పుడు మా యూట్యూబ్ ఛానల్స్ మాట్లాడందే గలమెత్తి సోషల్ మీడియాలో ప్రచారం చేయండి మల్లన్న బయటకు వచ్చిందా చూడు అంతెందుకు తొలి వెలుగు రఘు బయటికి వస్తే కూడా ఇదే శ్రావ్య మాట్లాడింది స్క్రీన్లో కానీ మల్లన్న రఘు ఏం చేశారు తెలుసా జీవన్ రెడ్డి నా మీద కేసు పెట్టే శ్రావ్య బీఆర్ఎస్ అని ప్రచారం చేశారు జీవన్ రెడ్డి నా మీద కేసు పెట్టి రోడ్డు మీద నించి ఉంటే టీఆర్టీవీ తిరుపతి మహిపాల్ యాదవ్ తప్ప ఎవ్వరు మాట్లాడలే వేరే ఛానల్ ఏది మాట్లాడలే వాళ్ళిద్దరే మాట్లాడిండ్రు పైగా ఈ రఘు ఏమన్నాడంటే ఏ ఆమె బీఆర్ఎస్ రాబాయి దొంగ నాటకాలు ఆడుతుంది అన్నాడట వాళ్ళ టీం మెంబర్స్ తోటే వీళ్ళకేమో డప్పులు కొట్టి సపోర్ట్లు చేయాలి సపరివాలు చేయాలి ఈ ఈయన ఈయన పొగుడతాడు ఈయన పొగుడతాడు వీళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళు పొగుడుకుంటారు పక్క వాళ్ళని దేకని కూడా దేకరు ఇక వీళ్ళ గురించా నువ్వు కాలు మొక్కిదానని మాట్లాడుతున్నావు చూపిరా ఒక్క కాలు చూపి ఒక్క కాలు మొక్కినటువంటి విజువల్ చూపి ఎస్ ఇక పోతే ఇగో నువ్వు అంటున్నావు కదా మార్నింగ్ న్యూస్కి నేను పోయినా అని కొంచెం ఈ లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేయండి ఈరోజు ఏం జరిగిందో నేను చెప్తా ఆ రోజు ఇంటర్వ్యూకి రమ్మని పిలిచినారు అడగంగా ఇంటర్వ్యూకి రమ్మని పిలిస్తే పోతే మార్నింగ్ న్యూస్ లైవ్లోకి రమ్మన్నాడు సరే ఇంటర్వ్యూ చేయొచ్చు కదా లైవ్లోనే ఎట్లనైతే తనెవరు తీన్మార్ వార్తలు చెప్పిన యాంకర్ ఉన్నారో సో తనలాగానే ఇంటర్వ్యూ ఈయన లైవ్లో చేస్తారేమో అనుకుని లైవ్లోకి పోయినా పోతే తీరా చూస్తే పాపం రమ్యారావు కల్వకుంట్ల గారు రమ్యారావు గారు వస్తున్నారని మాకు తెలియదు మొత్తం తనే ఉంది చూడండి నువ్వు ఈ వీడియోలో లింక్ పెడతాను మొత్తం చూడరా ఏడన్న తీన్మార్ మల్లన్న కాలు మొక్కిందా తీన్మార్ మల్లన్న కాలు మొక్కినా ఎక్కడన్నా తీన్మార్ మల్లన్న ఓకే టీవీ శ్రావ్యాన్ని ఎంకరేజ్ చేయండి ఎక్కడన్నా ఓకే టీవీ శ్రావ్యాన్ని ఎంకరేజ్ చేయండి ఆ అమ్మాయికి మద్దతు ఇవ్వండి అని చెప్పి ఎక్కడన్నా తీన్మార్ మల్లన్న మాట్లాడిన వీడియో ఒక్కటి చూపించిన నా ముక్కు నేలకు రాస్తా బిడ్డ లైవ్లో కూడా రమ్యారావు కల్వకుంట్లనే మాట్లాడిన తప్ప ఒకటే ఒక క్వశ్చన్ నేను అడిగిన అది నా ఇంటర్వ్యూ కోసం నా ఛానల్లో కూడా ఉంటుంది చూడండి ఇంటర్వ్యూ కోసం పోయిన ఏడకాలు మొక్కినరా సన్నాసి తమ్ముడా నా ప్రియాది ప్రియమైనటువంటి సన్నాసి బుర్రలో గుజ్జులేని వెదవా నా తమ్ముడు కూడా అట్లనే తిడతా తమ్ముడు మీ నీలమ్మదు తీన్మార్ మల్లన్న ఒక్కటే అని నాకు తెలుసురా బై పక్కన జుజుబీలాక ఇట్లా తల ఊపుకునే సుదర్శన్ని నేను కాదు బ్లాక్మెయిలర్ని బ్లాక్మెయిలర్ అనే అంట ఓకే సపోర్ట్ చేయలేని సపోర్ట్ చేయలేదని అంట బోడుప్పల ఏ బిల్డర్ దగ్గర ఏమేం చేసిండో ఏ స్కూల్ కబ్జా పెట్టిండో ఎవడెవర పైసలు తీసుకుండో మొత్తం చిట్టా ఉందిరా బై మొత్తం ఉంది నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు ఇప్పుడు నా పర్సనల్గా తీసుకుంటా నీలం మదన్న నువ్వు డైరెక్ట్గా ఎదుర్కోలేక నీ సన్నాసులతో అదే నా సన్నాసులైన తమ్ముళ్ళతోటి కమెంట్ పెట్టిస్తున్నావు కదా ప్రతి ఒక్క దానికి ఇప్పుడు ఆన్సర్ ఇచ్చిన గిరి సరిపోతుందా ఇంకేమైనా ఆన్సర్ చెప్పమంటావా ఫర్ యువర్ తమ్ముడా అరే కాలు మొక్తా బాంచనని తీన్మార మల్లన్న కాలు మొక్కింది తొలి వెలుగు రఘు శ్రావ్య కాదు రఘుకి సపోర్ట్ చేయమని అడుక్కున్నది మల్లన్న శ్రావ్య కోసం కాదు రఘు కోసం కాలు మొక్కింది రఘు పైసలు తెచ్చుకుంది రఘు భజన మండలి భజన కొట్టేది రఘు రఘు భజన మల్లన్న చేస్తాడు
మళ్ళన్న భజన రఘు చేస్తాడు. ఇంకోసారి నా జోలికి వచ్చినామంటే ఇంకొన్ని ప్రూఫ్స్ సహా బయట పెడాల్సి వస్తుంది. మొత్తం చిట్ట నీలమ్మదు చిట్ట. ఇప్పుడు నేను ఇంకా పర్సనల్గా తీసుకుంటా, ప్రూఫ్ లేకుండా నీ ఆఫీస్కి వచ్చి నీలమ్మదు ఆఫీస్కి వచ్చి మాట్లాడాల్సినటువంటి కర్మ నాకు పట్టలేదు. నీలమ్మదు ఇంటర్వ్యూ అడుక్కోనికి ఆయన ఏం సూపర్ స్టార్ రజనీకాంత్ కాదు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కాదు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అంతకన్నా కాదు, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ కూడా చేయలే. అర్థమైందా? ఇంకేమైనా మాట్లాడమంటారా? చాలా ఈ కౌంటర్స్. ఎస్, మొత్తానికి ప్రజల తరపున ప్రజల కోసమే శ్రావ్య కొట్లాడుతుంది, ఓకే టీవీ ఫైట్ చేస్తుంది, మాట్లాడుతుంది. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ప్రతిపక్షమే, ఇప్పుడు కూడా ప్రతిపక్షమే, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు రేపు బీజేపీ వచ్చినా నేను ప్రతిపక్షమే, ప్రజల పక్షమే అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ అంటే.